ఓకే ఓకే రండి సార్. బిల్లో 2017 జూలై నుంచి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అర్బన్ లిమిట్స్ మధ్యలో మోటార్ సైకిల్స్ అపహరించబడటం జరిగింది. దాదాపు టౌన్ పరిధిలో 20 మోటార్ సైకిల్స్ని వివిధ ప్రాంతాల నుంచి ఏడు వ్యక్తులు అపహరించిపోయినారు. వీటి మీద మన సిపి గారు ఆదేశాలకు అనుగుణంగా, అలాగే యాక్సిడెంట్ డీసీపీ నాడాడు గారి సూచన ప్రకారం మన 2 టౌన్ సిఏ గారు, వారి ఎస్ఐ ఎల్ఐ గారు ఈ సిబ్బందిని మరి పూర్తి మంచి నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించవలసిందిగా సూచన ఇచ్చిన పిమ్మట, వారు గత వారం రోజుల నుంచి కూడా అనుమానం ఉన్న ప్రదేశాల్లో వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే నిన్న ఉదయం 5 గంటల సమయంలో మన ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సిఏ గారు, ఎస్ఐ గారు, ఎల్ఐ గారు వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్స్ మీద ఎన్టీఆర్ సర్కిల్ దాటుకుంటూ వైరా వైపు వెళ్ళడం గమనించారు. వారిని ఆపి వారి డాక్యుమెంట్స్ని తనిఖీ చేస్తూ వారిని అడగగా వారి దగ్గర ఎటువంటి లైసెన్స్ కానీ అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలు కానీ లేవు. అనుమానం మీద వారిద్దరినీ కూడా ఆపి విచారించగా వారు వారి సొంత మోటార్ సైకిల్ కాదని, వారు దొంగతనం చేశారని, అలాగే దాదాపు 13 మోటార్ సైకిల్స్ని వాళ్ళు గత జూలై నుంచి కూడా దొంగతనం చేస్తూ ఆ వెహికల్స్ని వేరేటువంటి తప్పుదని కమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జలసాలు చేసుకోవడం మరి వారు అలవాటుగా చేస్తున్నారని, అదే ఇద్దరు స్టూడెంట్స్ ఇందులో ఇద్దరు మేజర్లు ఉన్నారు, ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇద్దరు మేజర్లు వారు డిప్లొమా చేస్తూ ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇటు చదువు నిమిత్తం అనే ఉద్దేశ నిమిత్తంతో ఇట్లా దొంగతనం కలవాలి పట్టి జలసాలు చేస్తున్నారు. వారు తీసుకున్న దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ని మన 2 టౌన్ పరిధిలో 5 మోటార్ సైకిల్స్, 1 టౌన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, అలాగే అర్బన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, మన 3 టౌన్ పరిధిలో 2 మోటార్ సైకిల్స్ వీటి దొంగతనం చేశారు. అలాగే ఇంకా 3 మోటార్ సైకిల్స్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అది ఏ ప్రాంతం చేశారు అన్నది మనం ఓనర్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. ఈ మోటార్ సైకిల్ అనేది కూడా మన పాలవంత తాళగూడెం వాడు ఎక్కడైతే అమ్మారో వాడు చెప్పిన నేరం ఒప్పుకోని ప్రకారంగా వాడు చూపిస్తే ఆ మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకుని పొజిషన్ చూడడం జరిగింది. వాళ్ళ ముద్దాయని వాళ్ళ కోర్టులో హాజరుపరుస్తారు. మరి ఈ సందర్భంగా మరి మా అందరికీ కూడా తెలియజేసి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేసింది ఏమంటే, మరి పిల్లలు మీరు మంచిగా చదువుకోవాలి, అనవసరంగా జలసాగి సెల్ ఫోన్కి అలవాటు పడి దొంగతనం చేసినట్లయితే మీ భవిష్యత్ అంతా కూడా మరి ఎటువంటి మీరు ఉన్నత స్థితికి చేరుకోలేని విధంగా ఎటువంటి ఉద్యోగాన్ని కూడా మీకు వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు ఉన్నంతలో మంచిగా చూసుకుంటూ చదువుకొని మీ భవిష్యత్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఏ బైకులు 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 ఏమైనా 3 మనగా 6 పేజీ 4 పేజీలో పెట్టి